ఏపీ ముఖ్యమంత్రి జగన్ తిరుపతి బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కాసేపట్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం వెళ్లనున్నారు సీఎం. అక్కడ స్వర్ణముఖి నది కట్టతీగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం బాపట్ల జిల్లా మర్రుప్రోలు వారిపాలెంలో వెళ్లనున్నారు. అక్కడ తుఫాన్ బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయిపాలెం చేరుకుని బాధిత రైతును పరామర్శించనున్నారు. తక్కువ తర్వాత బుద్దాంలో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన రైతులతో సీఎం సమావేశం కానున్నారు. మిచాంగ్ తుఫాన్తో తీవ్రంగా నష్టపోయారు రైతులు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 271,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అత్యధికంగా 244,000 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. పొలాల్లో వర్షపు నీరు నిండడంతో పంట నేలకొరిగి ధాన్యం తడిసిపోయింది. నిన్నటి నుంచి వర్షం ఆగడంతో తడిసిన ధాన్యం ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు రైతులు. మరోవైపు ఇప్పటికే 25,000 మెట్రిక్ టన్నుల వరిని గోడౌన్లకు తరలించింది పౌర సరఫరాల శాఖ. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తిరుపతి బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కాసేపట్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం వెళ్లనున్నారు సీఎం. అక్కడ స్వర్ణముఖి నది కట్టతగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం బాపట్ల జిల్లా మురుప్రోలు వారిపాలెం వెళ్లనున్నారు. అక్కడ తుఫాను బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయిపాలెం చేరుకుని బాధిత రైతులను పరామర్శించనున్నారు. తర్వాత బుద్దాన్లో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి రైతులతో సీఎం సమావేశం కానున్నారు. మిచాంగ్ తుఫాన్తో తీవ్రంగా నష్టపోయారు రైతులు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 271,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అత్యధికంగా 244,000 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. పొలాల్లో వర్షపు నీరు నిండడంతో పంట నేలకొరిగి ధాన్యం తడిసిపోయింది. నిన్నటి నుంచి వర్షం ఆగడంతో తడిచిన ధాన్యం ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు రైతులు. మరోవైపు ఇప్పటికే 25,000 మెట్రిక్ టన్నుల వరిని గోడౌన్లకు తరలించింది పౌర సరఫరాల శాఖ.